వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఈ రోజుల్లో చాలా మందికి జాబ్ పరంగా కానివ్వండి, లేదంటే వృత్తి పరంగా మాత్రమే కాదు, ఇంట్లో టెన్షన్స్ వల్ల కానివ్వండి, చాలా మందిలో ఒక తలనొప్పి వస్తుంది, మాకు మైగ్రేన్ ఏమో అంటూ రకరకాలుగా, అంటే ఏ చిన్న టెన్షన్ వచ్చినా కూడా తలనొప్పి అనేది సాధారణంగా మనకు ఒక సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సాధారణ సమస్యనే చాలా మందిలో తీవ్రంగా అయిపోతా ఉంది. ఇలాంటి రోజుల్లో మరి అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా తలనొప్పి ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది, చికిత్స విధానాలు ఏమిటి, వీటన్నిటి మీద విశ్లేషించడానికి, అదే విధంగా వీటి మీద మీకు ఉన్నటువంటి అపోహలన్నింటినీ క్లియర్ చేయడానికి విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ రోజు విశ్వ డిజిటల్లో తలనొప్పి గురించి, అదేవిధంగా వీటన్నిటి గురించి మీకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది, దీంట్లో రకాలు ఏంటి? కరెక్ట్ చెప్పారు మీరు అన్నట్టు, ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ లో చాలా బాగా చెప్పారు. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ తలనొప్పితోటి సతమతం అవుతూ తమ జీవితాలను మధ్యంతరం కోల్పోతున్న సంఘటనలు కూడా మనం చూస్తాం. చాలా మంది అంటారు, సరే ఈ పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు తలనొస్తుంది, నేను ఏం చేయలేకపోతున్నారు. మామూలుగా ఒకప్పుడు గోలు వేసుకుంటే తగ్గిపోయేది, ఇప్పుడు తన రోజంతా దాంతో బాధపడుతూ తన రోజువారి కార్యక్రమాలు కూడా చేసుకోలేని స్థితికి చేరుకుంటున్నాడు. అసలు నొప్పులలో ప్రధానమైనది మన తలనొప్పి. ఈ రోజు మన చర్చా విషయం ఏంటంటే తలనొప్పి. ఎందుకు తలనొప్పి వస్తుంది? మనందరికి తెలుసు సింపుల్ డిఫినేషన్, మన తల వైపు అంటే హెడ్ పెయిన్ కానీ హెడ్ ఏక్ కానీ మనం తలనొప్పి అంటారు. చాలా మంది అదే అంటారు, హెడ్ ఏక్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ హెడ్ ఏక్. ఇటు డాక్టర్లకైనా ఇటు పేషెంట్లకైనా హెడ్ ఏక్ అనేది ఒక తీవ్రమైన అంశంగా, తీవ్రమైన బాధగా, తీవ్రమైన సమస్యగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతుంది. జనాభాలో ఇంచుమించు యువ జనాభాలు 20-30% పైగా తమ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు తలనొప్పి వస్తుంది, ఎన్ని రకాలు, మనం ప్రధానంగా చెప్తున్నాం. ఇది పిల్లలలో వస్తుంది, మధ్య వయస్కులలో వస్తుంది, ముసలి వయసులో కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేటి భారత ప్రపంచంలో ఎక్కువగా యువతి యువకులే ఈ తలనొప్పి బారిన పడుతున్నారు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు ఈ హెడేక్ గురించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి రకాలు ఎన్ని ఉన్నాయి అసలు, అంటే ప్రైమరీ, సెకండరీ ఇలా కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారా, దాని గురించి చెప్పండి. కరెక్ట్. ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ వాళ్ళు ఒక చిన్న క్లాసిఫికేషన్ ఇచ్చారు, హెడేక్స్ ను కూడా ఒక వర్గీకరించడం జరిగింది. ప్రైమరీ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్స్ అని, లేకుంటే క్రేనియల్ న్యూరాలజీగా మూడు రకాలుగా వాళ్ళు విభజించడం జరిగింది. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటంటే, ఈ ప్రైమరీ హెడేక్స్ లేకుంటే ప్రాథమికంగా వచ్చాడు తలనొప్పుల లోపల వాటికి కారణము ఏ రకంగా కూడా ఇదమిద్దంగా తెలియలేకపోతుంది. అంటే ఏ పరీక్ష చేసినా కూడా అందులో స్పష్టమైన నిర్దిష్టమైన కారణం తెలియని వాటిని మనం ప్రైమరీ హెడేక్ చెప్పడం జరుగుతుంది. సెకండరీ హెడేక్స్ లో స్పష్టమైన నిర్దిష్టమైన కారణం తెలిసి ఉంటుంది, అంటే పలాని వల్ల ఈ తలనొప్పి వచ్చింది, ఇది సెకండరీ అనుకుంటుంది. ఇంకోటి క్రేనియల్, మన అందరు తెలుసు మెదడు లోపల 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి, అందులో కొన్ని నరాలకు ఉద్విగ్నం కావడం వల్ల కానీ, ఎమోషనల్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఆ క్రేనియల్ న్యూరాలజీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రధానమైన కారణాలలో మనం ప్రైమరీ హెడేక్స్, మనకు తెలుసు స్పష్టమైన నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా కొంతవరకు కొన్ని కారణాల వల్ల ఈ ప్రైమరీ హెడేక్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. ఏమేం ప్రైమరీ హెడేక్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం స్పష్టంగా ఏంటంటే, ఫస్ట్ టెన్షన్ హెడేక్, ఇంకోటి మైగ్రేన్ హెడేక్ అనేది ఉంటుంది. మనం ఫస్ట్ మైగ్రేన్ హెడేక్ అనేది ఈ మధ్యలో చాలా మంది యువతి యువకులకు ఎక్కువగా రావడం వల్ల చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు. అసలు మైగ్రేన్ హెడేక్ ఏంది, అది ఎలా వస్తుంది, ఎందులో ఉంటుంది, మనం కారణాల గురించి ఆలోచించినట్టయితే ఇది ఎక్కువగా మానసిక ఆందోళన ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే, ఆ లక్షణాలు చూస్తే కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. వాళ్ళకు హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలో, ఏ చేయని పరిస్థితిలో కూడా వాళ్ళు చాలా బాధపడుతూ కొన్ని సందర్భాల్లో మాకు ఈ బతక బుద్ధి అయితే లేదని అంటారు. అసలు కారణం తెలుసుకుంటే మనకి ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది. మనం ముందే చెప్పాం, మానసిక ఆందోళన ఒక ప్రధాన కారణంగా ఈ మైగ్రేన్ హెడేక్ చెప్పుకోవచ్చు. చాలా మంది గడిచిపోయిన వాటి గురించి ఆలోచిస్తారు, రేపటి గురించి ఆలోచిస్తారు, అనవసర విషయాలను పదే పదే ఆలోచిస్తారు. వీళ్ళ లోపల మైగ్రేన్ హెడేక్ అనేది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక లైఫ్ స్టైల్లో కూడా ఉంటుంది, వాళ్ళు తినే పదార్థాలలో కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో, ఎవరైతే తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో, ఇప్పుడు ఫ్రైడ్ భోజనాలు కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కువగా వస్తుంది. ఇంకోటి తీపి పదార్థాలు తీసుకునే వాళ్ళ లోపల ఇది ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు లడ్డూలు తినే వాళ్ళు కానీ, ఐస్ క్రీమ్ తినే వాళ్ళు కానీ, చాక్లెట్ తినే వాళ్ళు కానీ, పెరుగు ఎక్కువగా తీసుకునే వాళ్ళను కానీ, వెన్నె తీసుకునే వాళ్ళు కానీ, మీగడ రకరకాల, అంటే మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళ లోపల ఇది ఎక్కువగా వస్తుంది.
ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజర్ టు ద హార్ట్ కానీ సమ్మర్ ఎండకు ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతున్నారో వాళ్ళ లోపల కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే చలి ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఇప్పుడు ఏసీలో ఉన్నారు, ఇప్పుడు ఇంకో టీవీ ముందు ఎక్కువ ఉంటారు, ఇప్పుడు మీరు రిపోర్టర్స్ ఉన్నారు, మీరు ఈ వీడియో జర్నలిస్టులు కాబట్టి మీరు ఎప్పుడు టీవీల ముందు ఎక్కువ సమయం చూడడం వల్ల మీకు కూడా తలనొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా పవర్ఫుల్ లైట్స్, ఈ లైట్స్ మన మీద పడడం వల్ల కూడా ఇది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఆల్రెడీ తలనొప్పి ఉన్నట్టయితే వారికి ఇది ట్రిగ్గర్ లాగా పనిచేసి మరింత తలనొప్పి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇటు లైఫ్ స్టైల్ కానీ ఇటు ప్రవర్తన వల్ల కానీ ఇటు ఏదైనా ఎండకు ఎక్స్పోజర్ ఎక్కువ కావడం వల్ల కానీ తీపి పదార్థాలు కానీ పులుపు పదార్థాలు కానీ చల్లని పదార్థాలు కానీ ఎక్కువగా మానసిక ఆందోళన చెందే వాళ్ళ లోపల ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏదంటే ఇది పిల్లల్లో కూడా వస్తుంది, చైల్డ్హుడ్ మైగ్రేన్ హెడేక్, అడల్ట్హుడ్ మైగ్రేన్ హెడేక్. ఈ చిన్నపిల్లల బ్యాడ్ లక్ ఏంటంటే 5 నుంచి 15 సంవత్సరాల వాళ్ళ లోపల వస్తుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికో స్కూల్కి వెళ్ళి మమ్మీ నాకు రోజు తలనొస్తుంది, నేను భరించలేకపోతున్నాను అంటారు. ఆ తలనొప్పితోటి వాంతులు వచ్చినట్టు కానీ చక్కెర రావడం కానీ తల తింపడం కానీ కొన్ని సందర్భాలు ఖచ్చితంగా వాంతి కూడా చేసుకుంటారు. పాపం ఆ తలనొప్పి ఉన్న విద్యార్థికి మార్కులు చాలా తక్కువ వస్తాయి, ఎగ్జామ్స్ ముందు కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, వీడు చదువుతలేడు, ఏదో తలనొప్పి అది చెప్తున్నాడు ఇది చెప్తున్నాడు అంటారు. కానీ వాడు రోజు నాకు తలలో వస్తుంది మమ్మీ, నేను ఏం చేయలేకపోతున్నాను, వాంతులు చేసుకోవడం కానీ ఎక్కడికో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా చిన్నపిల్లలు మందులు వాడడం వల్ల కూడా ఇది ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే సరైనటువంటి కారణం తెలుసుకోకుండా, నిర్దిష్టమైన కారణం తెలుసుకోకుండా మందులు వాడడం వల్ల చిన్నపిల్లల్లో కూడా మరింత వేరే జబ్బులు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఇక పెద్దవాళ్ళ లోపల చూసుకున్నట్టయితే ఖచ్చితంగా యువతి యువకుల లోపల, ఎవరికైతే బిఫోర్ ఫీబర్టీ తీసుకోండి, అంటే పెద్దవాళ్ళు కావడానికి ముందు ఈ అబ్బాయిలలో అమ్మాయిలలో సమానంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత 14-15 ఇయర్స్ తర్వాత ఇటు ఆడవాళ్ళ లోపల, స్త్రీల లోపల, మహిళల లోపల ఈ మైగ్రేన్ హెడేక్ అనేది సివియర్గా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ మైగ్రేన్ ఎన్ని దశలలో ఉంటుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. దీన్ని మనం 4 దశలుగా చెప్పుకోవచ్చు. 1 ప్రొడ్రోమల్ స్టేజ్ ఫేజ్ అని, 2 డ్రోమల్ స్టేజ్ అని, ఫేజ్ ఆఫ్ ఆర్ హెడేక్ అని, ఇంకోటి పోస్ట్ డ్రోమల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 4 దశలు చూసుకోవాలి. మొదటి దశలో ఎలా ఉంటుందంటే ఇది 2 రోజుల ముందు కానీ 2 గంటల నుంచి 2 రోజుల ముందు చిన్న చిన్నగా లక్షణాలు ఏర్పడతాయి. కొద్దిగా తల తింపినట్టు కావడం కానీ, ముక్కులో వాసనలో తేడ కానీ, ఆలోచనలో కానీ, ఆందోళనలో కానీ, వ్యవహార విషయాల్లో కానీ కొద్దిగా డిఫరెన్స్ కానీ, కొద్దిగా గత్త కానీ, దడదడ కానీ, చిరాకు కానీ, కొద్దిగా ఓకారం కానీ అట్లా అనిపిస్తుంది. 2వ స్టేజ్లో ఆరా అంటారు. ఈ ఆరా లోపల కొన్ని సైన్స్ సిగ్నల్స్ ఉంటాయి. వాళ్ళ లోపల కంటి చూపు కొద్దిగా మందగించడం కానీ, కంటి ముందు ఏదో జిగ్ జిగ్ మని కనబడడం కానీ, కోపం చిరాకు కొద్దిగా పెరగడం కానీ, లక్షణాల్లో తేడా అనేది వస్తుంది. 3వది ఇది స్టేజ్ ఆఫ్ హెడేక్ ఆర్ ఫేజ్ ఆఫ్ హెడేక్ అంట. ఈ టైం లోపల మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది. మనకు తెలుసు మైగ్రేన్ హెడేక్ అనేది యూజువల్గా హెమిక్రేనియర్, అంటే తల లోపల ఒకే వైపు వస్తుంది ప్రధానంగా. కొన్ని సందర్భాలలో చాలా మంది కాకుండా కొందరికి మాత్రం 2 వైపులో వస్తుంది, కానీ ప్రధానంగా ఇది యూనిలాటరల్ హెమిక్రేన్ ఒకే సైడ్ వస్తుంది. ఈ దశ లోపల వాళ్ళకి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అప్పుడు సూదులు కూర్చున్నట్టు, బండలు కూర్చున్నట్టు థ్రాబింగ్ లాగా అనిపిస్తుంది. మా దగ్గరకు ఒకసారి తలనొప్పి విపరీతంగా వస్తుంది, ఈ తలకే తీసి పీసులు పీసులు కట్ 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 చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అతుకు పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఉంటుంది. అంటే అంత థ్రాంబిక్ నేచర్ ఉంటుంది, అంత సూదులు కూర్చున్నట్టు ఉంటుంది, అంత బ్యాండేజ్ పట్టినట్టు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తీవ్రమైన నొప్పిలో వాళ్ళకి ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటారు. అలానే కాదు, కళ్ళు చూస్తే జిగ్జాగ్ లాగా ఏదో కాంతి పుంజాలాగా కనబడము, వాసనలో డిఫరెన్స్ కావడం, వాంతులు కూడా కావడం అనేది జరుగుతుంది. అంతేకాదు వాళ్ళు నీరసంగా అయిపోయి అసలు ఏం చేయాలో పరిస్థితి, అసలు కొన్ని సందర్భంలోకి ఏం చేయడం అనేది పడిపోవడం కూడా జరుగుతుంది. సివియర్గా మైగ్రేన్ వచ్చినప్పుడు పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంత తీవ్రమైన జబ్బు అనేది మైగ్రేన్ హెడేక్. సో దీనికి సరైన ట్రీట్మెంట్ కానీ అవన్నీ వాడుకున్నట్టయితే మనం సరిగ్గా తీయవచ్చు. ఓకే సార్, అదేవిధంగా ఈ మైగ్రేన్ గురించి అయితే చాలా చక్కగా విశ్లేషించారు. కానీ చాలా మందిలో మీరు ఒకటి చెప్పారు, టెన్షన్ హెడేక్ అని. ఈ టెన్షన్ హెడేక్ అయితే చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం, కానీ కానీ వారికైతే తెలియదు. అంటే రకరకాల లైఫ్ బిజీ షెడ్యూల్ వల్ల కానివ్వండి, రకరకాల షెడ్యూల్స్ మాత్రమే కాదు, ఎగ్జామ్ సరిగా రాయకపోయినా ఆ టెన్షన్ తోటి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక కప్పు కాఫీ తాగుతారు, రిలాక్స్ అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి హెడేక్, టెన్షన్ హెడేక్ కి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఇది ఇంకా ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటారు? ఫనీ, చాలా అద్భుతమైన క్వశ్చన్ అది. టెన్షన్ హెడేక్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్ కామనెస్ట్ హెడేక్స్ లో మనం చెప్పుకోవచ్చు. మైగ్రేన్ హెడేక్ తర్వాత కానీ రెండు ఇంచుమించు పోటీ పడుతున్నాయి. కానీ ఈ మధ్యలో టెన్షన్లు అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అటు విద్యార్థుల్లో కానీ, యువతి యువకులు కానీ, పెద్ద విద్యార్థులు, పెద్దవాళ్ళ లోపల కూడా ఈ టెన్షన్ టెన్షన్ టెన్షన్.
ఆ హెడేక్ లోపలనే ఉంది, టెన్షన్ హెడేక్, బికాస్ ఆఫ్ టెన్షన్, అనవసరంగా ఆందోళన పడడం, అనవసరంగా గాబరపడడం, అనవసరంగా ఊహించుకోవడం, ఏదో భయపడడం వల్ల ఈ టెన్షన్ అనేది ఒత్తిడి పెరగడం వల్ల క్రేనియల్ మసిల్స్ అనేది కంట్రాక్షన్ లో ఎఫెక్ట్ కావడం వల్ల వాళ్ళకి విపరీతమైన నొప్పి అనేది వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ మనకు సైడ్లకు నొప్పి రావడం అనేది జరుగుతుంది. వేరేజ్ మనం ఇక్కడ టెన్షన్ హెడేక్ చూసుకుంటే ఇది ఆక్సిపిటల్ రీజన్ ఉంటుంది. మామూలుగా ఈ బ్యాక్ సైడ్ లో నెక్ పైన ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అలానే ఇలా పట్టుకొని ఉంటారు. అంటే మనకు సహజంగా చెప్పొచ్చు వీళ్ళు ఏదో ఒక టెన్షన్ పడుతున్నారు, ఏదో ఒత్తిడి గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి వల్లనే ఈ హాస్పిటల్ ఏరియా లోపల మజిల్స్ కంట్రాక్షన్ వల్లనే ఒత్తిడి వల్లనే ఈ నొప్పి అనేది వస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే మనం బ్యాండేజ్ కట్టినట్టు ఉంటుంది, గట్టిగా కట్టినట్టు కంట్రాక్షన్ ఫుల్ వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు, మాని ఇట్లా పట్టుకుంటారు. సో ఆ రకమైన ఒక బ్యాండేజ్, టైట్ బ్యాండేజ్, టైట్ ప్రెషర్ లాగా ఆ నొప్పి అనేది ఉంటుంది. మనకు తెలుసు ఇది ఒత్తిడి వల్లనే వస్తుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఎందుకు దానికి దీనికి తేడా అంటే మనకి ఇందులో చెప్పాం, ఇది ఒత్తిడి అనేది ఎక్కువగా అవుతుంది చిన్నపిల్లల లోపల కూడా. టెన్షన్లని ఆ పనికిరాని ఈ పనికిరాని అనవసర ఒత్తిడిల వల్ల టెన్షన్ హెడేక్ అనేది ఈ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓకే సార్, మరి అసలు ఈ తలనొప్పికి సంబంధించి ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు కదా, మరి అసలు ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయంటారు? మీరు అన్నట్టు పని, అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే 200 రకాల పైగా తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ప్రైమర్లో ఉన్నాయి, సెకండ్ ఉన్నాయి, క్రేనియల్ న్యూరాలజీ ఉన్నాయి, అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రధానమైన మన తలనొప్పులు ఉన్నాం. మనకు తెలుసు మైగ్రేన్ హెడేక్ అనేది మహిళ లోపల యువతి యువకులు, ఇప్పుడు మనకు రోజుకు చాలా మంది ఎక్కువగా వచ్చేది మైగ్రేన్ హెడేక్. తర్వాత యువకులు ఎక్కువ వస్తున్నారు టెన్షన్ హెడేక్. ఆ తర్వాత కూడా రేర్ కాజెస్ ఉన్నాయి, కొందరు లోపల చిన్నపిల్లలు కాకుండా యువతి యువకులు వస్తున్నారు. క్లస్టర్ హెడేక్ అనేది ఒకటి ఉంటుంది, అడల్ట్ లోపల వస్తుంది. ఈ క్లస్టర్ హెడేక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ కనుబొమ్మల వెనకాల వస్తుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఉండేదే 2 గంటలు 4 గంటలు ఉంటుంది. అది కూడా ఎప్పుడు పీరియాడికల్ వస్తుంది. ఇవాళ 2 నుంచి 4 గంటలకు వచ్చారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 2 నుంచి 4 గంటలకు, అట్లా క్లాక్ వైజ్ ప్యాటర్న్ లాగా వస్తుంది. సంవత్సరానికి 8 సార్లు 10 సార్లు లేకుంటే వారానికి 2 సార్లు అనేది వస్తుంది. ఈ కంటి లోపల వచ్చినప్పుడు అది చాలా థ్రాబింగ్ నేచర్ ఉంటుంది, ఎట్లా అంటే పొడిచినట్టు ఉంటుంది. అది అంతేకాదు కళ్ళు కూడా ఎర్రగా పడిపోవడం కానీ ఆ కండ్ల నుంచి కూడా కన్నీళ్ళు కారడం జరుగుతుంది. అట్లానే ఈ సైడ్ ఇప్పుడు ఈ కన్నుకి ఎఫెక్ట్ అయింది అనుకోండి క్లస్టర్ హెడేక్, ఈ ముక్కుల నుంచి నీరు కావడం కానీ జరుగుతుంది. అంటే ఈ కంటి నుంచి కానీ ఈ ముక్కు నుంచి కానీ ఎర్ర కావడం, ఆ కన్నీళ్ళు కారడము, ఈ ముక్కు నుంచి కూడా కారడం అనేది జరుగుతుంది. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే అసలు ఆ పరిస్థితిలో ఆ మనిషి అనేది భరించలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇది ఒక భయంకరమైన తలనొప్పి, కానీ ఇది చాలా తక్కువగా ఉంటుంది, 2 నుంచి 3%. అది వెరీ రేర్గా చూస్తాము. ఈ తలనొప్పి వచ్చిన వాళ్ళు మాత్రం సీరియస్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హిస్టరీ బట్టి ఆ పరీక్షలను బట్టి ఏం టెస్ట్ చేయాలని అంటే మనం తర్వాత ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో చెప్పగలుగుతాం, వాటిని బట్టి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీ ఏం చేద్దాం, మనం వెంటనే ఇమీడియట్గా 100% ఆక్సిజన్ ఇచ్చడం కానీ వేరే ట్యాబ్లెట్స్ కానీ ట్రిప్టాన్, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నది అత్యవసరంగా ఉన్నది, మనకి ఇంజెక్షన్ గోలిస్తే తొందరపోదు కాబట్టి ఇనేలేషన్ ద్వారా ట్రిప్టాన్, సుమా ట్రిప్టాన్ అటువంటి నేసల్ హినేషన్ ద్వారా తొందరగా ముక్కులకు పోతుంది కాబట్టి, తొందర రక్తంలో కలుస్తుంది కాబట్టి అప్పుడు నేసల్ హినేషన్ ట్రిప్టాన్ ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక అత్యవసరం, కొన్ని సందర్భంలో భరించరాంది కాబట్టి దాన్ని అత్యవసరంగా సీరియస్గా కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టే ఖచ్చితంగా మనం వాటిని నయం చేయవచ్చు. ఓకే సార్, అదేవిధంగా మరి ఇన్ని రకాల హెడేక్స్ అనేవి ఉన్నాయి కదా, ఎక్కువగా అంటే ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది అంటారు, అంటే యూత్ కి మెయిన్ గా అమ్మాయిలకి ఎలాంటి రకాల హెడేక్స్ వస్తాయి, అబ్బాయిలకి, అదేవిధంగా చిన్నపిల్లలకి, చిన్నపిల్లల్లో కూడా వారికి అయితే అసలు మనమన్నా కొంచెం చెప్పగలుగుతాం కానీ చిన్నపిల్లలు అయితే అసలు చెప్పలేరు కదా, చిన్నపిల్లలకి ఏ ఏజ్ గ్రూప్ వారికి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారు, వారికి ఎలాంటి రకమైన హెడేక్ అనేది వస్తుంది అంటారు? కరెక్ట్ పని. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా హెడేక్ అనేది ఈ మధ్యలో సర్వసాధారణం. ఇప్పుడు పుట్టిన 2 సంవత్సరాలకి బ్రెయిన్ ఉంటుంది కదా, ఈ తలలోపు క్రేనియం ఉంటుంది. ఆ క్రేనియం అనేది గ్యాపింగ్ తోటి ఉంటుంది, అంటే పూర్తిగా ఫీజ్ అనేది కాదు, అంటే కలయిక అనేది ఉండదు. వాళ్ళ లోపల కంతులైనా గడ్డలైనా ఏదైనా అయినా కూడా పెద్దగైనా ఏర్పడదు. సో అప్పటి వరకు మనం వాళ్ళని గుర్తించడం అనేది చాలా వరకు కష్టం. చిన్నపిల్లలు మనం కొంతవరకు చెప్పొచ్చు, వాళ్ళు తలనొస్తే ఏడుస్తారు పాపం, ఏడ్చి ఇక్కడ తలచి పెట్టి తల మీద చేయి పెట్టుకోవడం ద్వారా మనం కొద్దిగా గుర్తించవచ్చు. ఇందులో ఉన్న కంతులు కావడం వల్ల చిన్నపిల్లలు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఏమవుతుంది, రోజు రోజుకు తల్లిని గుర్తుపట్టలేకపోతాడు, సివియర్ హెడేక్ ఉన్నప్పుడు పక్క వాళ్ళని కూడా చూడలేకపోతాడు, ఏ చూడలేని పరిస్థితి అనేది వస్తుంది. ఇది కానీ రేర్ కాజ్ అన్నట్టు, ఇటువంటి 2 ఇయర్స్ వరకు అయినా 3 ఇయర్స్ వరకు, కానీ 5 ఇయర్స్ తర్వాత కానీ కొద్దిగా ఎదిగిన తర్వాత ఎక్కువగా పిల్లల్లో ఈ మధ్యలో మనము హెడేక్స్ అనేది చూస్తున్నాం. అది ప్రధానమైంది విద్యార్థుల లోపల వచ్చేది సూడో హెడేక్, అంటే తెలుగులో పక్క తెలంగాణ తెలుగులో చెప్పాలంటే ఉత్తుత హెడేక్. నిజంగా ఉత్తుత హెడేక్ అనేది కాదు, ఉత్తుత పేరుకైనా అందులో నొప్పి లేకపోయినా బాధ అనేది ఉంటుంది. తనకు ఒక బాధ ఉంది, ఈ రోజు ఎగ్జామ్ ఉంది నేను చదవలేదు, కానీ మరి ఎగ్జామ్ రాసి అలా ఫెయిల్ అయితే సార్ కూడా ఇంటికి వస్తే మమ్మీ డాడీ తిడతారు, ఎలా మమ్మీ నాకు తలనొస్తుంది తలనొస్తుంది వాడు కూర్చుంటాడు.
సో వాని బాధ ఏంటంటే నేను చదవలేను, పరీక్షల్లో నేను రాయలేను, మార్కులు తక్కువ వస్తాయి, ఇటు తిట్టబడే ఎందుకు, ఇది ఒక రకమైన ఎస్కేప్ మెకానిజం అన్నట్టు ఇది. సో వాడు ఏం చేస్తాడు, తలనొప్పి తలనొప్పి అంటే అక్కడ తలనొప్పి మాత్రం లేదు కానీ అక్కడ వానికి ఒక బాధ ఉన్నది. ఇంకేదైనా మీరు ఇష్టమైనది కొనియలేదనుకోండి, ఆ కొనలేనప్పుడు వాడు ఆ పని చేస్తాడు, నాకు ఈ తలనొస్తుంది అది నొస్తుంది నాకు బొమ్మ కొనియలేని వాడుతాడు. మనం అప్పుడు అనుకుంటే అబ్బా తలనొప్పి కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతా తగ్గదు. కొన్ని సందర్భాలు స్కూల్కి పోవడం ఇష్టం ఉండదు, కొన్ని సందర్భాలు తలనొప్పి అంటారు, కొందరు పెయిన్ అబ్డమిన్ పెయిన్ అబ్డమిన్ అంటారు. ఎన్ని పరీక్షలు చేసినా దొరుకుతాయి కదా, వానికి కావాల్సిందంటే స్కూల్ ఇష్టం లేదు, స్కూల్ ఇష్టం లేదు కాబట్టి తలనొప్పి అంటాడు. తలనొప్పి ఎక్కడి పోయినా తగ్గుతలే సార్, మీ దగ్గరికి వస్తున్నాం మరి ఏమవుతుంది, వాడు ఎక్కడి పోయినా సిటీ స్కాన్ తీసాం, ఎంఆర్ఐ తీసాం, ఈజీ తీసాం, హైదరాబాద్ తిరిగాం, మొత్తం తిరిగినాం, ఏం లేదు సార్, నార్మలే టెన్షన్ టెన్షన్ అను, ఇంకేం సార్ టెన్షన్ అని ఉన్నాయి, ఐదో తరగతి అయితే వీరంతా 5-6 సంవత్సరాలే కదా, వీనికేం బాధ అంటారు. కానీ మనం చాలా వరకు అర్థం చేసుకో, అక్కడ ఏదో ఒక రకమైన హిడెన్ బాధ అనేది ఉంటుంది. అంటే ఆ బాధను తలనొప్పి రూపంలో ఇటు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అంటే కన్వర్షన్, అక్కడ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ను ఈ ఫిజికల్ రూపంలో బయటకు తీసుకురావడం, దీన్నే కన్వర్షన్ డిజార్డర్ అంటారు. అంటే వాని యొక్క బాధను తలనొప్పి రూపంలో మనకు ప్రెజెంట్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమనుకుంటాం, నకరాలు చేస్తాడు చేయాలని చేస్తాడు, ఆఫ్ కోర్స్ కొంత చేయాలని అనుకుందాం, కానీ బాధ అనేది ఉంది. వానికి వేరే బాధ అయినా ఈ బాధని ఈ రూపంలో బయటకు ప్రెస్క్రైబ్ చేయడం కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది మనం మర్చిపోకూడదు. సో అటువంటి వాళ్ళ లోపల మనం చాలా పిల్లలు మనం చూస్తున్నాం, వాళ్ళని ఏదో గోళీలు ఇచ్చి అనవసరంగా గోళీలు ఇచ్చి వాళ్ళ జీవితం ఖరాబ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఏ నొప్పికైనా గోళీలు నొప్పి మాత్రలు వాడడం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఏ కంపెనీ ఎలా మందులు తయారు చేస్తుందో, వాళ్ళ శుద్ధి ఎంత ఉందో, ఒరిజినల్ మందు ఎంత ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మనందరికీ తెలుసు, మంచి మంచి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలలో కూడా అందులో అసలు ఒరిజినల్ మందే లేదని విన్నాం, అందులో ఏం కలుపుతున్నారో తెలియని చరిత్ర మనం చూస్తున్నాం, పేపర్లో కానీ మన మీడియాలో కానీ చూస్తున్నాం. అటువంటి వాళ్ళు అనవసరంగా షాపుల దగ్గరికి వెళ్ళి తలనొప్పి గోళీ 100,000 చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అనేది వాడడం అనేది చాలా వరకు మంచిది కాదు. ఈ తలనొప్పి తాత్కాలికంగా తగ్గునేమో కానీ అది శరీరంలోకి వెళ్ళి అటు కిడ్నీల పైన లివర్ పైన తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ చిన్న వయసులోనే ఈ పనికిరాని నొప్పి మాత్రలు కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అనవసరంగా ఎక్కువగా వాడడం వల్ల అతని యొక్క కిడ్నీపై కానీ అతని యొక్క ఎదుగుతున్న కిడ్నీపై తీవ్రమైన ప్రభావం చూపిస్తే భవిష్యత్తు అనేది చాలా ఇబ్బంది పాలవుతుంది. అందుకే అనవసరంగా తొందరపడి మీ ఇష్టం ఉన్నట్టు సొంత మాత్రలు వేసుకోవడం కూడా మంచిది కాదు. అంటే ఇక్కడ పిల్లలకి ఏమి ఇబ్బంది ఉంది, మనం కనిపెట్టి మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకొచ్చినట్టయితే కారణాలు కనుక్కొని ఆయన కౌన్సిలింగ్ చేయడం ద్వారా అసలు నొప్పి గోళీ నాకు తెలిసినంత వరకు అవసరం ఉండదు, టెంపరీగా ఏదో ఒక గోళీ ఇస్తే అబ్బా నాకు ఈ గోళీ ఇచ్చి తగ్గిపోయింది అనుకుంటాడు, ఒరిజినల్గా గోళీకి దీనికి సంబంధం అనేది ఉండదు. ఆ కారణం కనుక్కొని తల్లిదండ్రులతో పిల్లలు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ బాధ తప్పిస్తే అది మళ్ళీ రాకుండా చేసే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పటివరకు మీరు చిన్న పిల్లలకి అయితే చెప్పారు కదా, మరి ఈ సూడో హెడేక్ కి సంబంధించి అయితే ఈ ఉత్తి హెడేక్ ఏదైతే ఉంటుందో ఇది పెద్దవారిలో కూడా వస్తుంది అంటారు, అంటే రిటైర్ అయిన వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా మనం చూస్తా ఉంటాము, హెడేక్ ఉంది మాకు తలనొప్పిగా ఉంది విసిగించకండి అనేసి అంటా ఉంటారు, మరి అలాంటి సందర్భాలు వాళ్ళకి కూడా ఏదైనా వర్తిస్తాయా? అంటే పని కరెక్ట్, అది మంచికి వచ్చానే, ఎందుకంటే చిన్న పిల్లలు కామన్ గా వాళ్ళు చెప్పుకోలేరు డిమాండ్ చేయలేరు. పెద్దవాళ్ళ లోపల కూడా కొన్ని సందర్భాలు రావచ్చు, అంటే ఉత్తి అని చెప్పలేం కానీ ఇవాళ రేపట్లో కొందరికి పర్సనల్ ఇష్టానికి పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీకింగ్ అటెన్షన్, వాళ్ళకి ఏదైనా పోతే నా గురించి పట్టించుకోవాలి, నలుగురిలో సింపతి పొందాలి, అటువంటి వాళ్ళని డాక్టర్ తీసుకుపోతాడు అక్కడ తీసుకుపోతాడు, ఏదో తలనొప్పి పోయి అన్ని టెస్టులు చేసుకోవచ్చు, నా బాధ ఏందో తెలుసుకోవచ్చు, వీడు వట్టికంటే చెప్తాడు తలనొప్పి అంటే స్కాన్ ఇస్తాడు ఇది ఇస్తాడు తలకలు ఏముందో తెలుసుకోవచ్చు, కొందరు చేయవచ్చు. దాన్ని మనం కన్వర్షన్ డిజార్డర్ అని పెద్దవాళ్ళ లోపల కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పర్సనాలిటీని బట్టి మనం డయాగ్నోస్ చేయడం అనేది ఈజీ. నిజంగా అన్ని రిపోర్ట్ నార్మల్ అయినా కూడా పెద్దవాళ్ళలో కూడా కొన్ని జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 60-70 వాళ్ళని చూసుకున్నాం అనుకో, వాళ్ళ లోపల కూడా జబ్బులు అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే టెంపరల్ ఆర్థరైటిస్ అనేది ఒకటి, హెడేక్ అనేది ఉంది, ఇది ఎక్కువగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళ లోపల వస్తుంది. ఈ టెంపరల్ ఏరియాలు మీరు ఎప్పుడైతే ట్రెక్ చేస్తారో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది టెంపరల్ ఆర్థరైటిస్ అండ్ హెడేక్ అనేది, మీరు ఏదైనా తిన్నాననుకోండి, ఏదైనా నమ్ముతున్నాననుకోండి, అది ఎక్కువగా నవలలేయకుండా బాధపడుతుంది. అసలు వాడు నవలలేడు అని ఇట్లా నొప్పి పట్టుకొని అంటే పళ్ళు చూస్తే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్ని నార్మలే ఉన్నాయంట. టెంపరల్ ఆర్టరీ మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఆ నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి వచ్చిన వాళ్ళ లోపల వాళ్ళకి జ్వరం వస్తుంది, ఇట్లా బరువు వెయిట్ లాస్ అనేది ఉంటుంది తీవ్రమైన. ఈ ఇక్కడ నొప్పి మాత్రమే దౌడ నొప్పి కానీ ఈ టెంపోరల్ రీజన్లో విపరీతంగా నొప్పి అనేది ఉంటుంది. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు కొద్ది ఇంకా నొప్పి అనేది ఎక్కువగా అవుతుంది, మనకు సైట్ బట్టి లొకేషన్ బట్టి మనం చెప్పవచ్చు. మరి దీన్ని నిర్ధారించడం అనేది కేవలం టెంపోరల్ ఆర్టరీ బయాప్సీ తీయడం ద్వారా మాత్రమే మనం కనుక్కోగలుగుతాం, అప్పుడు మాత్రం దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా మనం నయం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ప్రైమరీ హెడేక్స్ గురించి ఆలోచించాం, ఇంకా సెకండరీ హెడేక్స్ ఏమొస్తాయి,
సెకండరీ హెడేక్స్ లోపల ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెదడు లోపల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని మనం మెదడు చుట్టూ అనేది ఒక పొర ఉంటుంది, దాన్ని మెనింజెస్ అంటారు. ఈ మెనింజెస్కు ఇన్ఫెక్షన్ అయినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ టు ది మెనింజెస్ ఈస్ కాల్డ్ మెనింజైటిస్. ఈ మెనింజైటిస్ చిన్నపిల్లల లోపల వస్తుంది, పెద్దవాళ్ళ లోపల. కానీ ఇది ఎక్కువగా చిన్నపిల్లల లోపల మెనింజైటిస్ అనే వ్యాధి వల్లనే తలనొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పొరలకు ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాళ్ళకు జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, వాంతులు కావచ్చు, చివరికి ఎక్కువైనప్పుడు ఫిట్స్ లాగా కోమా కూడా పడిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మెనింజైటిస్ అనేది జబ్బు వచ్చినప్పుడు వాళ్ళకి తలనొప్పితో పాటు ఇక్కడ మెడకడ స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ అనేది, వాడు ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా అలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అంటే మజిల్ కంట్రాక్షన్ వల్ల స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో ఇది చాలా తీవ్రమైన జబ్బుగా మనం పరిగణించవచ్చు. ఈ మెనింజైటిస్ ఎక్కువైపోయి తల లోపలికి కూడా పోయినప్పుడు ఎన్కెఫలైటిస్గా మారిపోయి చాలా మంది చనిపోయే ఆస్కారం అనేది ఉంటుంది. అందుకే దాన్ని సిటీ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ కానీ తీస్తూ సెరిబ్రల్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా దాన్ని మనం ఖచ్చితంగా అది బ్యాక్టీరియాలా వైరలా మరి ఇంకేదైనా ఉందా అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో మెదడు లోపల కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఈ మెదడు యొక్క మెనింజెస్ పొరలు కూడా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా తలనొప్పి అనేది వస్తుంది. ఇంకా తర్వాత ప్రధానమైన సెకండరీ కాజెస్ లోపల మెదడులోని రక్తనాళాలు పగిలిపోయినప్పుడు ఆ రక్తనాళాల బయట బ్లీడింగ్ అవుతుంది. అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టినప్పుడు, ఇప్పుడు ఒక రక్తనాళం పోయింది, చిట్లిపోతుంది, చిట్లిపోయినప్పుడు అది పగిలిపోయినట్టే కదా, పగిలిపోయిన రక్తం ఈ ఏరియాలలో బ్లీడ్ అయి ఉంటుంది కదా, అక్కడ స్టోర్ అయినది ఉంటుంది. ఎప్పుడైతే అది బ్లీడ్ అయ్యి అక్కడ గడ్డగట్టుతుందో ఆ ఏరియా పని చేయకుండా అయిపోతుంది. సో వాళ్ళకు కూడా తీవ్రమైన తలనొప్పి వస్తుంది, అసలు భరించరానంత తలనొప్పి ఉంటుంది. వాంతులు కావడం కానీ, సివియర్ హెడేక్ రావడం కానీ, ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ కంటి చూపు మందగించడం కానీ, చేతులు పడిపోవడం కానీ, మాట తత్తర పడిపోవడం కానీ, పక్షవాతం రాచే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే సడన్గా ఆ బ్లీడింగ్ అయిన తర్వాత థ్రాంబింగ్ పైన అసలు భరించరానంత నొప్పి ఉంటుంది. దీనే మనం సిఎస్టివిగా అంటాం, అంటే బ్రెయిన్ హిమరేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ బ్రెయిన్ హిమరేజ్ అనేది సిటీ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసిన తర్వాత అలా రక్తనాళాలు ఏమేమి బ్రేక్ అయినాయో మనకు తెలిసిపోతుంది. అంతేకాదు ఎంఆర్ఐ వీనోగ్రామ్ ద్వారా దీన్ని మనం ఏ వీనస్ కానీ పగిలిపోయింది, రప్చర్ అయింది, బ్రేక్ అయింది తెలుస్తుంది. అప్పుడు దాని ద్వారా మనం సరిగ్గా తగ్గించుకోవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే కొందరు చిన్నపిల్లలు కూడా అసలు వాళ్ళకి ఫిట్స్ లాగానే వస్తుంది, కానీ ఫిట్స్గా తలనొప్పి అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఫిట్స్ కూడా తలనొప్పి రూపంలో ప్రక్షిప్తం అవుతుంది, అంటే ప్రెసిపిటేట్ అవుతుంది. దీన్ని కూడా మనం సిటీ బ్రెయిన్ కంటే ఎక్కువగా ఈజ్ ద్వారా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ మెదడులో కారణాలు, ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ, మెదడులో రక్తనాళాలు పగిలిపోవడం వల్ల కానీ, ఇక మెదడులో గడ్డలు కావడం వల్ల కూడా వస్తారు. మనం ఏమంటాం, బ్రెయిన్ ట్యూమర్ అంటాం. చాలా మందికి తలనొప్పి రాగానే ఇలా కంత అయిపోయింది, బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కంత కావచ్చు సార్ విపరీతంగా వస్తుంది అంటారు. ఇది కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, పెద్ద పెరిగిన కొద్దీ అది యొక్క చుట్టూరంగా ఉన్న స్ట్రక్చర్ మీద ఒత్తిడి ఏర్పడ్డప్పుడు ఆ ఒత్తిడి ఫలితంగా ఈ తలనొప్పి రావడం కానీ, వాంతులు రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఏరియానా పడిపోవడం కానీ, చచ్చిపడిపోవడం కానీ, మాటలో తేడా అనేది వస్తుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేకుంటే ఈ కంతులు అనేది ఉంటాయి. ఇప్పుడు నట్టల వల్ల కూడా గడ్డలు అవుతుంటాయి, లేదంటే ఇంకా క్యాన్సర్ వల్ల కూడా కంతులు అవుతాయి. ఈ నట్టల వల్ల మొన్నటిదాకా నట్టల నివారణ గోళీలు వేసారు, వాటితో అదే తగ్గిపోతుంది. కానీ ఏమైనా కంతి అయినప్పుడు మాత్రమే ప్రమాదం ఉంటుంది. అందులో లక్ష మందిలో ఒకరికి మాత్రమే కంతి క్యాన్సర్ కంతి ఉంటుంది. సో దాన్ని ఆపరేషనా లేకుంటే 99% ఆపరేషన్ చేస్తారు. ఇంకేమంటే మెడికేషన్ ద్వారా కూడా మనము తగ్గించుకోవచ్చు. కానీ ఎవరికైతే కంతి ఉంటుందో వాళ్ళు ఏమైనా బరువును మోసినప్పుడు కానీ, తలను పైకి అన్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ తలనొప్పి అనేది కాస్త ఎక్కువగా అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ లోపల ఇందులో ఏదో ఒక కంతి కానీ, ఏదైనా ట్యూమర్ కానీ ఉన్నట్టు నిర్ధారించుకొని డాక్టర్ను సంప్రదించినట్టే ఖచ్చితంగా మనం మంచిగా చేసుకోవచ్చు. ఇంకా కొందరు పిల్లల లోపల కూడా ఈ మెదడులో నీరు వచ్చింది అనుకోండి, ఈ మెదడులో నీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటారు. అది మామూలుగా 150 నుంచి 300 ml వరకు ఉంటుంది. ఎవరికైతే ఈ 150 నుంచి 250 ml ఉంటుందో అది డబల్ అవుతుంది కొందరి లోపల. ఈ ఫ్లూయిడ్ అనేది నీటి శాతం అనేది ఎక్కువగా అవుతుంది, అంటే డబల్, 300 నుంచి 600 ml వరకు ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్, మెదడులో నీరు ఎక్కువైనప్పుడు. దాన్ని హైడ్రోకెఫాలస్ అంటారు, అంటే తల కూడా పెద్దగా ఉంటుంది. మనం కొందరు చూస్తాం మన తలకేంది అబ్నార్మల్ చాలా పెద్దగా ఉన్నాయనేది. సో వాళ్ళకు కూడా మతిమరుపు ఉంటుంది, వాళ్ళ లోపల తలనొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలంటే చాలా మందికి చెవులలో చీము ఉంటుంది. పుల్లలు పెట్టి ఆ రప్చర్ అయిపోయి మెంబ్రేన్ టింబానిక్ మెంబ్రేన్ రప్చర్ అయిపోయి ఆ చీమ్ అంతగా మెదడుకి వెళ్ళిపోవచ్చు. ఆ మెదడులో కూడా చీము గడ్డలు అనేది అవుతుంది. దాన్ని మనం సెరిబ్రల్ ఆప్సెస్గా చెప్తాము.
ఈ చీము గానీ ఇన్ఫెక్షన్ మెదడు పోయిన తర్వాత, మెదడులో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి, సివియర్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. ఈ అబ్సెస్ ను మనం సిటీ బ్రెయిన్ ద్వారా గానీ మిగతా పరీక్షల ద్వారా తెలుసుకొని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తే తప్ప మనం దాని నుంచి నయం కాలేదు. ఓకే సార్, అదేవిధంగా ఇన్ని రకాల హెడేక్స్ ఉన్నాయి కదా, మరి చికిత్సా విధానాలకు సంబంధించి రకరకాల హెడేక్స్ అనేటివి ఇప్పుడు చూసాం మనము, అంటే టెన్షన్ హెడేక్ కానివ్వండి, మైగ్రైన్ హెడేక్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ హెడేక్స్ అన్ని చూసాం కదా. మరి చికిత్సా విధానాలకు సంబంధించి మన నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా మందిలో హెడేక్ అనగానే చాలా, ఇంకా చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి హెడేక్ వచ్చింది అనగానే కంటి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి స్పెట్స్ పెట్టియడం మనం చాలా మందిలో కామన్ గా చూస్తూ ఉంటాం, అదొక అపోహ మాత్రమే. మరి ఇలాంటి వారికి మీరు ఇచ్చేది టిప్స్ ఏంటి, అదేవిధంగా ట్రీట్మెంట్స్ విధానాల గురించి కూడా తెలియజేయండి. మనం ఖచ్చితంగా మన కారణం లేకుండా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం చాలా వరకు తప్పు. ట్రీట్మెంట్ ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మైగ్రేన్ కారణాలు ఏంటి, కారణాలను బట్టి ఆ కారణాలు రాకుండా చేయడమే మనం అక్కడ ట్రీట్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే మైగ్రేన్ హెడేక్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఎండకపోకూడదు, ఎక్కువగా పులుపు పదార్థాలు తినకూడదు, ఎక్కువగా చల్లని పదార్థాలు తినకూడదు, ఎక్కువగా మానసికంగా ఆందోళన చెందకూడదు, ఎక్కువగా టెన్షన్ పడకూడదు, అనవసరంగా ఆలోచించకూడదు. వీళ్ళకి ఏమంటే కొద్దిగా మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు అవసరం. అటు యోగా కానీ మెడిటేషన్ కానీ కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా కూడా వాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అవసరం అనుకుంటే మైగ్రేన్ హెడేక్ అనేది మామూలుగా అదంతా అనేది తగ్గిపోతుంది ఒక 10-20%. ఎవరికైతే 2-4 గంటల నుంచి 72 గంటలు అంటే 2-3 రోజుల వరకు తగ్గకపోతే దాన్ని 72 అవర్స్ తర్వాత కూడా కొందరికి ఇంకా తీవ్రంగా ఉంటుంది, వాటి వల్ల స్టేట్ అండ్ మైగ్రేన్ అంటారు. కానీ 2-3 రోజుల వాళ్ళ వాళ్ళ బతుకు ఎంత నరకంగా ఉంటుంది అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మనం ఏమేమి పులుపు కానీ తీపి కానీ చల్లని పదార్థాలు దూరంగా ఉండుకుంటూ మంచి మందులు అంటే పెయిన్ కిల్లర్స్ డాక్టర్ పర్యవేక్షణ అవసరం ఉన్న మోతాదులో అవసరం రోజులు మాత్రం వాడితేనే మంచిది అవుతుంది. కానీ చాలా మందికి ఏమవుతుంది అంటే మైగ్రేన్ హెడేక్ కానీ టెన్షన్ హెడేక్ కానీ వాళ్ళు డిప్రెషన్ గురవుతున్నారు. ఈ బతుకు వేస్తారు, అది ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఈ బతుకు బుద్ధి అయితే చచ్చిపోతే బాగుండి, ఎన్ని రోజులు సార్, తీవ్రంగా కోపానికి వస్తారు. హెడేక్ వచ్చినప్పుడు లైట్ చూడలేకపోతుంటారు, అక్కడ సౌండ్ పడకపోతుంటారు, పెన్నీళ్ళు పోలేకపోతుంటారు, ప్యారంటల్ పోలేకపోతుంటారు, ఆఖరికి అగరబత్తిని ముట్టించిన వాసన భరించలేకపోతుంటారు, చచ్చిపోయిన దగ్గర పోలేరు, కనీసం పెళ్లి చేసుకున్న దగ్గర కూడా పోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ లైట్ చూడలేరు, ఆ సౌండ్ చూడలేరు, ఆ అవస్థ చూడలేరు, అది ఇరిటేషన్ అనేది విపరీతంగా ఉంటుంది. సరే ఇది తలకే నొప్పి వచ్చినప్పుడు పిసపించి ఎత్తంది ఏంటంటారు. చాలా మందికి ఇంకొక విషయం మనం ఇక్కడ చెప్పాలి, ఆడవాళ్ళు కూడా ఈ మెన్సెస్ కావడానికి ముందు, మెన్సెస్ అయిన తర్వాత కూడా హెడేక్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఇంకోటి ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్ అనేది నిజంగా ఇంచుమించు ఆడవాళ్ళని తీవ్రంగా దెబ్బతింది. అందుకే ఇది మానసిక ఆందోళనకు దూరం చేసుకొని సరైనటువంటి డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ టెన్షన్ ఉన్నట్టుంటే ఆ కారణం ఏంది, ఆ కారణాల బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. మనం సెకండరీ హెడేక్స్ గురించి ఆలోచించాం, అంటే కారణాలు నిర్దిష్టంగా తెలుసు. ఆ నిర్దిష్ట కారణాలకు అది రక్త పరీక్ష చేసుకోవడమా, సిటీ బ్రెయిన్ చేసుకోవడమా, ఎంఆర్ఐ తీసుకోవడమా, సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేయడమా, ఇంకేమైనా బయాప్స్ తీసుకోవడమా, ఈ రకాల టెస్ట్ చూసి ఆ టెస్ట్ లో తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా వరకు నిజం. కానీ మధ్యలో వాళ్ళకు సార్లు వీళ్ళు అనవసరంగా 10 రకాల టెస్టులు చేస్తారు, డాక్టర్ సంభానికి ఎగబడ్డారు, కానీ తలనొప్పిలో తెలియక తొందరపడి ఏదో మందులు రాస్తే అప్పుడు మందం తగ్గిపోతుంది. అది క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు ఇంకేదైనా కావచ్చు, కానీ అన్ని టెస్టుల ద్వారా ఫలానికి కారణం తెలిసినట్టయితే ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీరు అన్నారు అపోహ, చాలా మందికి తలనొప్పి రాగానే కంటి డాక్టర్ దగ్గర పోతారు, కానీ కేవలం 2-5% మాత్రమే కంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. మెజార్టీ వాళ్ళకు తలనొప్పి అనేది రాదు. కానీ ఇప్పటి వరకు కొందరు జనాల లోపల చిన్నపిల్లలు తలనొప్పి రాగానే మొత్తం ఇక్కడ మరకలు పెడతారు, బర్రెలో కాల్చి పడేస్తారు మొక్క మీద, ఇట్లా ఇక్కడ ఫిట్స్ వచ్చినప్పుడు ఇట్లా కాల్చినట్టు, ఇది చాలా వరకు తప్పు. ఇటువంటి మాత్రం మనం వేసుకోవద్దు. చాలా మంది చెవిలో ఏదో చీము కాతుంది అంటే ఇంకింత చీము కొరకు వేసుకున్నట్టు సుక్కల మంది ఎత్తారు, ఆ సుక్కల మంది చీము కలిసి మెదడుకి ఎక్కితే సెరిబ్రల్ అబ్సెస్ అయిపోయి మెదడు ఖరాబ్ అయి చచ్చిపోయే పరిస్థితి అనేది ఎక్కువ కావచ్చు. సో ఇటువంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కొందరు అంటారు సార్ మరి మసాజ్ చేసుకుంటే తగ్గిపోతున్నా, ఖచ్చితంగా ఇప్పుడు ఆ పిపర్మెంట్ ఆయిల్ కానీ కొన్ని కెవెండర్ ఆయిల్ కానీ ఇప్పుడు నవరత్నం లాంటివి కొన్ని ఖచ్చితంగా ఇట్లా మసాజ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఇది ఏమన్నా కంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్, ఆ మజిల్స్ రిలాక్సేషన్ ఇలా అనడం ద్వారా మంచి మసాజ్ అంటే మనం ఏం చేస్తున్నా కరెక్ట్ కాదు, ఆ మసేజ్ ద్వారా ఖచ్చితంగా తగ్గిపోతుంది. మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి సార్ ఇక్కడ రక్తనాలు గట్టిగా ఉబ్బినాయి, ఖచ్చితంగా అదే ఉబ్బుతుంది. ఎందుకంటే ఆర్టరీస్ యొక్క స్వెల్అప్ అవుతుంది కాబట్టి అది ఒత్తిడి వల్ల ప్రెషర్ వల్ల తలనొప్పి అనేది వచ్చేస్తుంది. అందుకే వట్టి హపోలు వీడండి, చిన్నపిల్లలకైనా మీరు అజాగ్రత్త చేయకండి, వాడేదో చేస్తుండని మీరు మామూలు మంత్రకాలు తంత్రకాలు చుక్కల మందులు ఆ చెట్ల మందులు రసాలు పోస్తే
మెదడులో వస్తుంది కాబట్టి ఆ మెదడు ఖరాబ్ అవుతుంది. ఖచ్చితంగా కారణం లేకుండా డాక్టర్ని సంప్రదించుకోకుండా అనవసరమైన నొప్పి మాత్రలు వాడడం అనేది మీ శరీరానికి, మీ మెదడుకు, మీ జీవితానికి ప్రాణాంతకం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ విశ్వ డిసార్డర్ మీ అందరికీ ఒకటే, అది చిన్నపిల్లలు రావచ్చు, మధ్య వయసు అమ్మాయిలలో అబ్బాయిలు ఎవరికైనా రావచ్చు. దయచేసి మీరు ఒత్తిడికి దూరంగా ఉండండి, మానసిక ప్రశాంతతను తెచ్చుకోవాలి తప్ప అనవసరంగా గతాన్ని గీతాన్ని ఆలోచిస్తూ బుర్ర ఖరాబ్ చేసుకుంటే అటు మైగ్రేన్ హెడేక్, ఇటు టెన్షన్ హెడేక్, అనవసర జబ్బులు ఎక్కువ కావడం వల్ల, అనవసరంగా మందులు వాడడం వల్ల మీ ఆరోగ్యాలు పాడవుతాయి. అందుకే అది చిన్నదైనా డాక్టర్ని సంప్రదించి సరి అయిన మోతాదులో సరి అయిన కాలం వైద్యం వాడుతుంటే ఖచ్చితంగా ఈ హెడేక్ అనేది తగ్గిపోతుంది. అందుకే చివరగా హెడేక్ ఇట్ సెల్ఫ్ హెడేక్, అసలు హెడేక్ అనే తనని తాను తీవ్రమైన హెడేక్ గా గుర్తిస్తారు. ఓకే సార్, అదేవిధంగా చాలా మందికి అంటే మానసికంగా ఒత్తిడి గురై కానివ్వండి, లేదంటే టెన్షన్ ఫీల్ అయ్యి కానివ్వండి, రకరకాలుగా మానసిక ఇబ్బందుల వల్ల ఈ హెడేక్ వస్తుందని అంటా ఉన్నారు కదా, ఇంకా ఎలాంటి రకాల వల్ల హెడేక్ రావచ్చు అంటారు? అంటే మానసికంగా కుంగిపోతేనా, ఇంకా ఫీల్ అవుతూనే ఎక్కువగా ఫీల్ అవుతూనే లోన్లీగా కూర్చుంటేనా, ఇంకా ఎలాంటి రకాలుగా హెడేక్ వస్తుంది? చాలా అద్భుతమైన ప్రశ్న పని. ఖచ్చితంగా మీరు వేసిన దానిలో స్మోకింగ్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో, ఎవరైతే ఎక్కువగా మత్తు పదార్థాలకు గురవుతారో, ఎవరైతే అనవసరంగా గంటలు గంటలు మాట్లాడే మాట్లాడు పొద్దున మొదలు పెడితే ముచ్చట్లు పెట్టి పెట్టి ఆ తలకు అరచి 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 వాళ్ళకు కూడా అనవసరంగా గంటల కొద్ది మాట్లాడే వాళ్ళకు, ఎక్కువ మోతాదులో ఎక్కువగా తాగుబోతులు కనవచ్చు, ఇక్కడ ఎక్కువగా తాగే వాళ్ళకు కూడా, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి తలనొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రక్తనాళాల మీద ఎఫెక్ట్ చేస్తున్నాయి, నరాల మీద ఎఫెక్ట్ చేస్తున్నాయి, అవి కంట్రాక్షన్ కావడం వల్ల ఖచ్చితంగా ఈ హెడేక్లు అనేది వచ్చేస్తుంది. అంటే ఈ క్లస్టర్ హెడేక్లు కానీ మిగతా ఆర్థరైటిస్ హెడేక్స్ కానీ ఖచ్చితంగా మీరు తీసుకునే మత్తు పదార్థాల వల్ల వస్తుంది. అందుకే మీరు మత్తుకైనా, ఈ స్మోకింగ్ అయినా, ఈ ధూమపానంకైనా లేని అలవాట్లకైనా, ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది జంక్ ఫుడ్స్, అద్భుతంగా అడిగారు మీరు, కరెక్ట్ పని. ఆ జంక్ ఫుడ్స్ అయినా ఈ మత్తు పదార్థాలు చాలా మంది ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం, సిటీ స్కాన్ చేస్తాం, అది చేస్తాం, ఏం తెలియదు, చాలా మంది డాక్టర్స్ ఏం తెలియదు కదా, ఏం అడగరు, అడిగి అడిగి వాళ్ళ పాపం అప్పటికే అయిపోతారు. కానీ లాస్ట్ మేము బాగా కూర్చొని సైకియాట్రిస్ట్లో కూడా మేము ఎక్కువ అడుగుతాం కాబట్టి ఏం తింటున్నానంటే, సార్ రోజు ఈవినింగ్ ఇంటికాడ మమ్మీ ఉండదు, మా ఆవిడ అటు వెళ్ళిపోయింది కానీ నేను జంక్ ఫుడ్ తిన్నాను, నిజంగా వాళ్ళ లోపల వస్తుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతారు, వాళ్ళ లోపల వస్తుంది. ఎక్కువగా స్మోకింగ్ చేస్తారు, వాళ్ళ లోపల వస్తుంది. ఎక్కువగా తీపి పదార్థాలు తింటారు, వాళ్ళ లోపల వస్తుంది. సో ఇటువంటి తీపి కానీ, పులుపు కానీ, ఎండకపోవడం కానీ, చల్లని పదార్థాలు ఎక్కువగా అయితే ఎవరు తింటారో, ఎక్కువ వాటికి ఎక్స్పోజర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అందుకే విశ్వ డిసార్డర్ మీ అందరు రిక్వెస్ట్ చేసేది మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, ధూమపానానికి దూరంగా ఉండే, ధూమపానం వల్ల అనేక అవలక్షణాలు అయితే చచ్చిపోతారు, క్యాన్సర్ ఇది కూడా వచ్చేస్తుంది. ఇటువంటి జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా దూరంగా ఉండండి, అన్నిటికీ దూరంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు జబ్బు రావడానికన్నా ముందే మీరే తగ్గించుకోండి, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత డాక్టర్ల వెంటబడి వాళ్ళు ఏదో పరీక్షలు చేసి సంపాదిస్తున్నా మీరే బాధపడడం కంటే అసలు మీరే దూరంగా ఉండి మీరే తెచ్చుకోకపోతే అది మీకు మన అందరికీ మంచిదని చెప్తాను. ఓకే సార్, ఫైనల్ గా ఇక మా ప్రేక్షకులకి అసలు ఇన్ని రకాలకి అంటే ఇన్ని హెడేక్లు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, వీటన్నిటికి కారణమైన మానసిక ప్రశాంతత కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, వీటన్నిటి నుంచి అసలు దూరంగా ఉండాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఒకటేనండి, మన కారణాలు అన్నీ తెలిసిపోయింది. అత్యంత ప్రధానమైన కారణము మానసికమైన ఆందోళన, అనవసరపు ఆలోచనలు, పనికి రాని ఆలోచనలు, అనవసరమైన ఆహారపు అలవాట్లు, తింటారు కూసుంటారు పడుకుంటారు, ఎక్సర్సైజ్ అనేది లేదు, టెన్షన్ అయితే తప్ప వేరేం లేదు. మరి టెన్షన్ వచ్చినప్పుడు ఆ ఒత్తిడి దూరం కావడానికి యోగా కానీ మెడిటేషన్ కానీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో కా, ఒత్తిడి వచ్చింది కానీ స్మోకింగ్ చేయడం, బీడి తాగడం, మందు తాగడం, ఇవన్నీ ఎట్లానండి? సో మీ యొక్క లైఫ్ స్టైల్ తగ్గించుకున్నట్టయితే, మీ యొక్క ఆహారపు అలవాట్లు, మీ యొక్క ప్రవర్తనలు ఖచ్చితంగా మార్చుకున్నట్టయితే, మీకున్న ఆహారపు అలవాట్ల ద్వారానే మైగ్రేన్ హెడేక్ వస్తుంది, మీకున్న ఆలోచన విధానం ద్వారానే టెన్షన్ హెడేక్ వస్తుంది. ఎందుకంటే ఈ మైగ్రేన్ హెడేక్, టెన్షన్ హెడేక్ అనేది 80% నుంచి 90% ఈ మైగ్రేన్, టెన్షన్ హెడేక్స్ కేవలం 5 నుంచి 10% మాత్రమే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కావడం వల్ల కానీ, బ్రెయిన్ హిమరేజ్ కావడం వల్ల, బ్రెయిన్లో ట్యూమర్స్ రావడం కానీ, బ్రెయిన్లో నీరు రావడం కానీ, బ్రెయిన్లో గడ్డలు కట్టడం ద్వారా వస్తుంది. అంటే 90% పైగా మనమే చాలా వాటిని తెచ్చుకుంటాం. ఇంకోటి మైగ్రేన్ అంటే కుటుంబాలలో ఉంటుంది, కుటుంబాలతో పిల్లల్లో వస్తుంది. కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఆహారపు అలవాట్లకు, దుర్వ అలవాట్లకు దూరంగా ఉంటే ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే జబ్బులలో 70% పైగా మనమే నిరోధించుకోవచ్చు, మనమే రాకుండా తీసుకోవచ్చు. మనం మనం కంట్రోల్ పెట్టుకోకుండా అనవసరంగా ఆలోచించి మనమే కొనుక్కుంటున్నాం అనే విషయం డాక్టర్గా నేను చెప్పక తప్పదు. మీరు ఈ అన్నిటికీ మానసిక ఆందోళనకు, టెన్షన్కు దూరంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉన్నట్టయితే చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకోటి చాలా తలనొప్పులు అవంతటి అవే తగ్గుతాయి, అప్పుడు మీ టెన్షన్ లేకపోతే
తగ్గిపోతాయి, టెన్షన్ ఉంటే ఎక్కువైపోయి హాస్పిటల్ చుట్టిపోయి మీరే దెబ్బ తింటారు ఆ విషయం కూడా మేము చెప్పు కదా. అందుకే పీస్గా ఉండండి, మెంటల్ పీస్గా ఉండండి అయితే హెడ్ ఎక్స్ 80% రావు, చాలా వరకు 80% మాత్రం రావు. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు తలనొప్పి అదేవిధంగా రకాలు చికిత్స విధానాల గురించి మా వ్యూవర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వ్యూవర్స్ తరఫున, విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో వ్యూవర్స్ చూసారు కదా తలనొప్పికి సంబంధించి, అదేవిధంగా దాంట్లోని రకాలు చికిత్స విధానాలు, ముఖ్యంగా మీరందరూ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఒత్తిడి ఏమాత్రం ఉన్నా కూడా చిన్న చిన్న టిప్స్ ద్వారా సార్ చెప్పినట్టుగా రకరకాలు అనేకం ఉన్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి. సో ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. విశ్వ డిజిటల్ ఎప్పుడు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఉంటుంది. మీరందరూ చాలా సంతోషంగా ఉండి హెడేక్ కి దూరంగా ఉండాలని కూడా కోరుకుంటుంది. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మీ విశ్వాడిష్టం.